వెల్కమ్ టు సత్య ఐఎస్ ఆన్లైన్ అకాడమీ. దిస్ ఈజ్ కృష్ణ. మనం లాస్ట్ వీడియోలో ఈ యొక్క భారతదేశ భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి రెండవ పాఠ్యాంశమైనటువంటి భారతదేశము నైసర్గిక స్వరూపం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోలో మనం లాస్ట్ వీడియోలో ఈ యొక్క భారతదేశము నైసర్గిక స్వరూపాలు, అవి ఏర్పడినటువంటి తీరు, అదేవిధంగా హిమాలయాల యొక్క విభజనల గురించి నేర్చుకున్నాం. ఈ లెసన్లో ఈ వీడియోలో మనం హిమాలయాల్లో మొదటి భాగమైనటువంటి ట్రాన్స్ హిమాలయ మండలం గురించి, అదేవిధంగా హిమాలయ ఆవిర్భవ సిద్ధాంతాల గురించి మనం నేర్చుకుంటాం. ఓకే, దానికంటే ముందుగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ప్రశ్నలు, మనం చెప్పుకునేటటువంటి టాపిక్లో ఏవి ఎలా అడిగేటటువంటి అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఈ యొక్క రాకా పోసిల్ లేదా స్టాక్ కాంగ్రీ ఈ శ్రేణిలో ఎత్తైనటువంటి శిఖరం. రాకా పోసి లేదా స్టాక్ కాంగ్రీ అనే శిఖరం ఈ శ్రేణిలో ఎత్తైన శిఖరం అంటే మనకు లడక్ శ్రేణిలో ఎత్తైన శిఖరం. ఆ లడక్ శ్రేణి ఏ హిమాలయాల్లో ఉంది, దాని ఏంటనేది మనకు క్లియర్ గా నెక్స్ట్ చూస్తాం. లడక్ శ్రేణిలో ఉంది రాకా పోసి లేదా స్టాక్ కాంగ్రీ, దేంట్లో ఎత్తైనటువంటి శిఖరం ఏంటంటే లడక్ శ్రేణిలో ఎత్తైనటువంటి శిఖరం. అదేవిధంగా మింటాకా కనుమ లేదా మింటాకా పాస్ ఈ రెండు దేశాల మధ్య లేదా ఈ దేశాల మధ్య ట్రై జంక్షన్ లా ఉంది అంటే మనకు ఈ యొక్క ట్రాన్స్ హిమాలయాలకు సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఈ మింటాకా కనుమ ఇవన్నీ గురించి మనం నేర్చుకుంటాం. ఈ మింటాకా పాస్ మనకు ఏ దేశాల మధ్య ట్రై జంక్షన్ అంటే మనకు ఒకటి ఇండియా, రెండవది ఆఫ్ఘనిస్తాన్, మూడవది చైనా, ఈ మూడు దేశాల మధ్య మనకు ట్రై జంక్షన్ లా ఉండేటటువంటి పాసే లేదా కనుమ మింటాకా కనుమ. ఈ దేశాల మధ్య ట్రై జంక్షన్ అంటే మనకు ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, చైనా. అదేవిధంగా సియాచిన్ గ్లేషియర్ ఈ లోయలో ఉంది. ఈ సియాచిన్ గ్లేషియర్ ని మనకు తెలుగులో హిమనీనదము అంటారు. గ్లేషియర్ హిమనీనదం, మంచుగడ్డలు హైట్ ప్రదేశం నుంచి కిందకు వాలును అనుసరించి జాలి వారటాన్ని ఏమంటారంటే మనకు హిమనీనదం అంటారు. ఏ లోయలో ఎక్కడుందంటే మనకు ఈ యొక్క లడక్ యూనియన్ టెరిటరీలోని నుబ్రా లోయలో ఉంది. దాని గురించి కూడా మనం ఈ టాపిక్ లో క్లియర్ గా నేర్చుకుంటాం. సియాచిన్ గ్లేషియర్ ఈ లోయలో ఉందంటే మనకు ఏ లోయలో ఉంది, నుబ్రా లోయలో ఉంది. ఎక్కడుంది ఏంటి అనేది మనం దీంట్లో క్లియర్ గా మనం నేర్చుకుంటాం. నెక్స్ట్, సింధు నది ఈ రెండు పర్వత శ్రేణుల మధ్య ప్రవహిస్తుంది. ఈ రెండు పర్వత శ్రేణుల మధ్య ప్రవహిస్తుంది అంటే ఏ రెండు పర్వత శ్రేణుల మధ్య ప్రవహిస్తుంది అంటే లడక్ మరియు జస్కర్ శ్రేణుల మధ్య గుండా. లడక్ మరియు జస్కర్ శ్రేణుల మధ్య గుండా ఈ యొక్క సింధు నది ప్రవహిస్తుంది. క్వీన్ ఆఫ్ ద హిమాలయాస్ అని ఏ శిఖరాన్ని పిలుస్తారు అని చూసినట్లయితే మనకు క్వీన్ ఆఫ్ ద హిమాలయాస్ ఎవరెస్ట్ శిఖరాన్ని కాదు. మరి ఏ శిఖరాన్ని అంటే హిమాలయాల్లో రెండో ఎత్తైన శిఖరం లేదా ప్రపంచంలో రెండో ఎత్తైనటువంటి శిఖరం, భారతదేశంలో ఎత్తైనటువంటి శిఖరమైనటువంటి కే టూ లేదా గాడ్విన్ ఆస్టిన్ శిఖరాన్ని క్వీన్ ఆఫ్ హిమాలయాస్ అని పిలుస్తారు. అదేవిధంగా ఈ యొక్క చూడండి, మళ్ళీ ఒకసారి మనం చూస్తే ప్రశ్నలు, రాకాపోసి లేదా స్టాంగ్ కాంగ్రీ అనేది ఈ శ్రేణిలో ఎత్తైనటువంటి శిఖరం అంటే మనం ఏ శ్రేణిలో, లడక్ శ్రేణిలో ఉంటుంది. ఆ లడక్ శ్రేణి గురించి మనం నేర్చుకోబోతున్నాం. అదేవిధంగా మింటాకా కనుమ ఈ దేశాల మధ్య ట్రై జంక్షన్ అంటే ఈ మింటాకా కనుమ ఏ శ్రేణిలో ఉంటుంది, ఏ కేంద్రపాలిత ప్రాంతానికి సమీపంలో ఉంటుంది, అది ఏ దేశాల మధ్య సరిహద్దుగా ట్రై జంక్షన్ గా ఉంది అంటే ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, అదేవిధంగా ఈ యొక్క చైనాల మధ్య ట్రై జంక్షన్ లా ఉంది. నెక్స్ట్ వన్, సియాచిన్ గ్లేషియర్ ఈ లోయలో ఉందంటే మనకు నుబ్రా లోయలో సియాచిన్ గ్లేషియర్ ఉంది. సింధు నది ఈ రెండు పర్వత శ్రేణుల మధ్య ప్రవహిస్తుంది అంటే లడక్ మరియు జస్కర్ పర్వత శ్రేణుల మధ్య సింధు నది ప్రవహిస్తుంది. క్వీన్ ఆఫ్ ద హిమాలయాస్ అని ఏ శిఖరాన్ని పిలుస్తారంటే గాడ్విన్ ఆస్టిన్ లేదా K2 శిఖరాన్ని మనకు క్వీన్ ఆఫ్ ద హిమాలయాస్ అని మనం పిలుస్తాం. ఈ విధంగా మనకు లాస్ట్ వీడియోలో హిమాలయాలను అదేవిధంగా సమాంతరంగా మరియు నిలువుగా
నాలుగు నాలుగు భాగాలుగా విభజిస్తారని మనం నేర్చుకోవడం జరిగింది. ఒక్కసారి చూసినట్లయితే హిమాలయాలను సమాంతరంగా లేదా భౌగోళికంగా లేదా జాగ్రఫికల్గా లాటిట్యూడ్నల్గా నాలుగు భాగాలని చెప్పాం. ఆ నాలుగు భాగాలు ఏంటి మనం చూసినట్లయితే, ఒకటి ఈ యొక్క ట్రాన్స్ హిమాలయ మండలం, ఒకటిది ట్రాన్స్ హిమాలయ మండలం, రెండవది వచ్చేసి హిమాద్రి శ్రేణి, రెండవది వచ్చేసి హిమాద్రి శ్రేణి, మూడవది వచ్చేసి ఈ యొక్క హిమాచల్ శ్రేణి, నాలుగవది వచ్చేసి మనకు శివాలిక్ శ్రేణి. శివాలిక్ శ్రేణి ఈ విధంగా జాగ్రఫికల్గా లేదా ఈ యొక్క భౌగోళికంగా మనకు లేదా సమాంతరంగా లేదా లాటిట్యూడ్నల్గా నాలుగు శ్రేణులుగా విభజిస్తారని చెప్పాం. ఒకటి ట్రాన్స్ హిమాలయ మండలం, రెండవది హిమాద్రి శ్రేణి, మూడవది హిమాచల్ శ్రేణి, నాలుగవది వచ్చేసి మనకి ఏంటంటే శివాలిక్ శ్రేణి. నాలుగవది వచ్చేసి మనకు శివాలిక్ శ్రేణి అనేటటువంటి నాలుగు శ్రేణులుగా మనకు సమాంతరంగా విభజించడం జరిగింది. అదేవిధంగా హిమాలయాలు మనకు నిలువుగా లేదా ప్రాంతీయంగా నదులను ఆధారంగా చేసుకొని నిలువుగా నాలుగు భాగాలుగా విభజిస్తారని చెప్పాం. ఆ నాలుగు భాగాలు ఏంటి మనం చూసినట్లయితే, ఒకటి పంజాబ్ హిమాలయాలు, పంజాబ్ హిమాలయాలు, రెండవది కుమయోన్ హిమాలయాలు, రెండవది కుమయోన్ హిమాలయాలు, మూడవది కేంద్ర లేదా నేపాల్ హిమాలయాలు, నాలుగవది అసోం హిమాలయాలు అని చెప్పాం. నిలువుగా నాలుగు భాగాలుగా విభజిస్తారని చెప్పాం. ఒకటి పంజాబ్ హిమాలయాలు, కుమయోన్ హిమాలయాలు, కేంద్ర లేదా నేపాల్ హిమాలయాలు, నాలుగవది వచ్చేసి మనకు అసోం హిమాలయాలు. పంజాబ్ హిమాలయాలు ఏ నదుల మధ్య ఉన్నాయంటే మనకు సింధు మరియు సట్లెజ్ నదుల మధ్య ఉంది. ఆక్రమించున్నటువంటి సింధు సట్లెజ్ నదుల మధ్య ఉన్నటువంటి హిమాలయాలు పంజాబ్ హిమాలయాలని, అదేవిధంగా సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్నటువంటి హిమాలయాలని కుమయోన్ హిమాలయాలని, కాళీ మరియు టీస్తా నదుల మధ్య ఉన్నటువంటి హిమాలయాలని కేంద్ర లేదా నేపాల్ హిమాలయాలని, టీస్తా మరియు బ్రహ్మపుత్ర నదుల మధ్య ఉన్నటువంటి హిమాలయాలని అస్సాం హిమాలయాలుగా మనం ఈ విధంగా ఒక నిలువుగా ఒక వర్గీకరణ చేయడం జరిగింది. అక్కడ నాలుగు భాగాలు ఉన్నాయి, ఇక్కడ నాలుగు భాగాలు ఉన్నాయి, సమాంతరంగా నాలుగు భాగాలు, అదేవిధంగా నిలువుగా నాలుగు భాగాలు విభజించడం జరిగింది. కేంద్ర లేదా నేపాల్ హిమాలయాలు ఈ నాలుగు భాగాల్లో అతి పొడవైన పర్వతశ్రేణి ఏంటంటే, ఈ యొక్క అతిపెద్ద సమూహం ఏంటంటే కేంద్ర లేదా నేపాల్ హిమాలయాలు. ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఏ హిమాలయాల్లో ఉందంటే మనకు కేంద్ర లేదా నేపాల్ హిమాలయాల్లో ఉందని మనం చెప్పడం జరిగింది. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం ఏం నేర్చుకున్నాం, హిమాలయాల వెడల్పు పడమర నుంచి తూర్పుకు వెళ్లే కొద్దీ తగ్గుతుంది. ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ ఇట్స్ విడ్త్ డిక్రీజెస్. అదేవిధంగా హిమాలయాల యొక్క హైట్ ఉత్తరం నుంచి దక్షిణానికి వచ్చే కొద్దీ తగ్గుతుంది. హిమాలయాల ఎత్తు పడమర నుంచి తూర్పుకి, వెస్ట్ టు ఈస్ట్, వెస్ట్ టు ఈస్ట్ విడ్త్ డిక్రీజెస్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్, హైట్ డిక్రీజెస్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. ఉత్తరం నుండి దక్షిణానికి వచ్చే కొద్దీ హిమాలయాల యొక్క ఎత్తు అనేది మనకు తగ్గిపోతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఈ యొక్క హిమాలయాల యొక్క ఆవిర్భావ సిద్ధాంతాలు ఎట్లా ఆవిర్భవించాయనేటటువంటివి సిద్ధాంతాలు మూడు ఉన్నాయి. ఆ మూడు సిద్ధాంతాల గురించి మనకు వివరణ అవసరం లేదు, కానీ ఆ సిద్ధాంతాలను ప్రతిపాదించింది ఎవరు, దాటిని అభివృద్ధి పరిచింది ఎవరు, అదేవిధంగా ఆ హిమాలయ ఆవిర్భావ సిద్ధాంతాలు ఏది శాస్త్రీయ పరంగా మనకు అందరూ ఆమోదయోగ్యమైనది శాస్త్రీయమైనదిగా భావిస్తారో మనం ఒకసారి చూస్తే, ఈ యొక్క హిమాలయ ఆవిర్భావ సిద్ధాంతాలు ఎన్ని ఉన్నాయి అంటే మనకు మూడు ఉన్నాయి. హిమాలయ సోరోజ్ని థీరీస్ అంట మనం, హిమాలయాల ఆవిర్భవ సిద్ధాంతాలు, ఆవిర్భవ సిద్ధాంతాలు మూడు సిద్ధాంతాలు ఉన్నాయి. అవేంటి మనకు చూసినట్లయితే ఖండ చలన సిద్ధాంతం. ఈ ఖండ చలన సిద్ధాంతాన్ని మనకు ఇంగ్లీష్ లో ఏమంటారంటే కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అంటారు. ఏమంటారు మనకు కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అని మనకి ఇంగ్లీష్ లో పిలుస్తారు, కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, ఖండ చలన సిద్ధాంతం. రెండవది వచ్చేసి
ఏంటంటే మనకు ఈ యొక్క రెండవది భూ అభినతి సిద్ధాంతం, జియో సింక్లైన్ థియరీ. భూ అభినతి సిద్ధాంతం, జియో సింక్లైన్ థియరీ, భూ అభినతి సిద్ధాంతం. మూడవది వచ్చేసి ఖండచలన సిద్ధాంతం, భూ అభినతి సిద్ధాంతం. మూడవ సిద్ధాంతం వచ్చేసి ఏంటంటే మనకు ఫలక విరూపక సిద్ధాంతం, ఫలక విరూపక సిద్ధాంతం. ప్లేట్ టెక్టానిక్ థియరీ అని మనకు మూడు సిద్ధాంతాలు ఉంటాయి. ఇవి మూడు కూడా హిమాలయ ఆవిర్భవ సిద్ధాంతాలని మనం పిలుస్తాం. ఫస్ట్ ఖండచలన సిద్ధాంతాన్ని మొదటగా